అన్న చాలా కొద్ది ఆపిస్తారా? హైదరాబాద్ నుంచి ఉంటా సార్. ఓకే సార్. ఇవాళ కొవ్వాడ అన్నవరం గ్రామం నుంచి రుద్రరాజు రాజేష్ వర్మ గారి ఆధ్వర్యంలో కొన్ని వందల మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవడం జరిగింది. ఎందుకంటే ప్రీతం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న విప్లవాత్మకమైన పరిపాలనా విధానం, ముఖ్యంగా మనం గతంలో చూసుకుంటే కనుక స్వాతంత్రం వచ్చిన టైంలో మనం గ్రామ స్వరాజ్యం అని అంటే సమానత్వం అని పేదరికాన్ని పోగొట్టాలని కూడు గుట్ట అని చెప్పి ఇది ఏదైతే ఉన్నదో, కాబట్టి మన ప్రభుత్వం మళ్ళీ రావాలి, వచ్చి ప్రజలకు అండగా నిలబడాలి అని చెప్పి ఆయన రేపు ఎన్నికలకి సిద్ధం అవుతున్నారు. దానికి మేము కూడా సైతం సిద్ధం అని చెప్పి ఆయనతో నడుస్తామని చెప్పి ఆయనతో పాటు అడిగేసి ప్రజా పరిపాలన అందించడానికి మా యువత అంతా కూడా ముందుంటామని చెప్పి ఇవాళ రుద్రరాజు రాజేష్ గారు వర్మ గారి ఆధ్వర్యంలో కొన్ని వందల మంది వాళ్ళ పార్టీలో జాయిన్ అవడం చాలా సంతోషాన్నిస్తుంది. నిజంగా వర్మ గారికి నా హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ మేమందరం కూడా కలిసి మళ్ళీ ప్రజాప్రభుత్వం, రైతు ప్రభుత్వం, ఆడపడుచుల ప్రభుత్వం తీసుకొస్తామని, ప్రజా సంక్షేమ ప్రభుత్వాన్ని తీసుకొస్తామని చెప్పి దానికి మేమందరం కూడా, ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఇవాళ ప్రజల ఆదరణ పూర్తిగా ఉంది, ఆయన్ని ఓడించలేము, కాబట్టి మనం అందరం కలిపి ఎన్ని పార్టీలు ఉంటే అన్ని పార్టీలు కలిపి వెళ్తేనే కానీ ఓడించలేము. అంటే ప్రజల్లో విడివిడిగా వీళ్ళందరికీ కూడా ఎవరికి కూడా మద్దతు లేదు, వీళ్ళని నమ్మే పరిస్థితి లేదు, కాబట్టి అందరం కలిసికట్టుగా కలిసి ఆయన మీద పోటీ చేయాలి. పోటీ చేస్తే కనుక ఏదన్నా గతంలో
19 ఎన్నికల్లో ఏదైతే 23 సీట్లు గెలిచారో ఆ 23 సీట్లైనా నిలబెట్టుకోవచ్చు అనే ఆలోచనతో వీళ్ళందరూ కలిసి వస్తున్నారు అన్నదే నిజంగా జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన, అద్భుతమైన పరిపాలన, ప్రజా పరిపాలన, ప్రజలకు మంచి చేసే పరిపాలన అని చెప్పి డైరెక్ట్ గా అటు చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ ఇంకా వేరే పార్టీలు కానీ అన్ని కూడా డైరెక్ట్ గా ఒప్పుకుంటున్నాయి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలకు మేలు చేశాడు కాబట్టి మేము వచ్చి మామూలుగా విడిగా పోటీ చేస్తే మాకు పుట్టగతులు ఉండవు, మా పార్టీలు అన్ని కూడా ఆఫీసులు అన్ని క్లోజ్ చేసుకోవాలి, ఈ ఆఫీసులు అన్ని కూడా అద్దెలకు ఇచ్చుకోవాలి. కాబట్టి ఏదో రకంగా ప్రజాప్రభుత్వం కాబట్టి ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారిని అందరం కలిసి పోటీ చేస్తే కనుక ఆ 23 సీట్లు నిలబెట్టుకోవచ్చు అనే ఉద్దేశంతో వాళ్ళందరూ కలిసి వస్తున్నారు. సింహం సింగిల్ గా ఉంటుంది, జగన్మోహన్ రెడ్డి గారు వెంట మేము ఉంటాం.